23 మందితో లేఖలు రాసి సంతకాలు పెట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి సైకో బొంగు భోషణం అని చెప్పి. నువ్వు నవ్వుకుంటావు, నువ్వు ఆనందపడతావు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండవు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకుంటావు. నీ ఆనందం ఏంటి? నీ సునకానందం ఏంటి? కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకోండి, తిట్టుకోండి. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇంకో వాళ్ళ గురించో మాట్లాడేటువంటి నైతిక హక్కు గాని అర్హత కానీ మీకు లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఇంకా ప్రతిపక్ష పాత్రలో ఇంకా నడుస్తున్నావు చంద్రబాబు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక చిట్టుకేస్తే నీకు ప్రతిపక్ష హోదా కాదు, నీ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి కింద మా గదిలో పెట్టిస్తాం. నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి నీ పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నటువంటి స్టోర్ రూమ్ లో పెట్టిస్తాం నీ పార్టీ ఆఫీసు. నీ ప్రతిపక్ష నాయకుడు హోదా తీసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ప్రతిపక్ష నాయకుడు అన్నా అన్న అని చెప్పి తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశించి చూడమని చెప్పు. నీకు మళ్ళీ ఉచ్చమో నీచం లేనటువంటి లుచ్చే కాదు, పిచ్చ పిచ్చ మాటలు కట్టిపెట్టి నీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని మీరు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సస్తారు, ఏదోటి చావండి. అంతేగాని మా పార్టీ జోలికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ వస్తే ఈడు ఉమా చెప్తాడు. 4 బ్రాండ్లు అమ్ముతున్నారంట, ఈడు తాగే బ్రాండ్ అమ్మట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన బ్రాండ్లు అమ్ముతున్నారంట, ఈడు చంద్రబాబు లోకేష్ తాగే బ్రాండ్లు అమ్మట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు ఎన్నికల ముందు, నేను దశల వారీగా మద్య నియంత్రణ తీసుకొస్తాను, బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తా, వైన్ షాపులు తగ్గిస్తా, బార్లు తగ్గిస్తా, మద్యం తాగాలంటే కరెంటు షాక్ కొట్టేటట్టు రేట్లు పెంచుతాను ఆయన ఎన్నికల ముందు చెప్పాడు అనేక సభల్లో. అదే ఇప్పుడు చేస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తాను, పేద విద్యార్థుల్ని, దళితుల్ని, బలహీన వర్గాలని, బీసీలను కానీ అన్ని వర్గాలని ఇంగ్లీష్లో చదువుకుని ఉన్నతమైనటువంటి విద్య అందేటట్టు చూస్తాను, స్కూల్స్ను బాగు చేస్తానని ఎన్నికల ముందు చెప్పాడు. దీన్ని నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కొడుకే మీడియంలో చదువుతాడు, మీ అందరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, మా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. పేద ప్రజలను మాత్రం తెలుగు మీడియంలో పెట్టి వాళ్ళ కూలి పనులే చేసి తెలుగును కాపాడాలంట. ఈ పందికొక్కులన్నీనేమో ఇంగ్లీష్ మీడియంలో చేరి బాగా పైకి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు. 4 రోజుల నుంచి జనం గడ్డి పెడితే మొత్తం మూసు కూర్చున్నారు. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు నువ్వేదో ఇసుక మీద పోరాటం చేస్తానంటున్నావు, నువ్వు రోజు పొద్దున సాయంత్రం ఇసుక మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు, నెల రోజులు కరెక్ట్గా ఇంగ్లీష్ మీద మాట్లాడు, నేను ఇంటికి వచ్చి కొడతారు జనం.